ఈ చెరువుకు చరిత్ర ఉంది. అంటే మిస్టరీ, 500 సంవత్సరాల క్రితం అశోకుడు ఈ చెరువు నాటించాడు. అదే తవ్వించాడు 500 సంవత్సరాల క్రితం అశోకుడు. వినేవాడు ఉంటే పడుకొని కూడా హరికథలు చెప్తాడు బాబు. అందుకేనండి మీరు చదువుకునేవాడండి మాసరాకు, మీరే బెటర్. 500 1500 అది కాదండి పాయింట్, ఈ జలాశయం ఏంటి దాని గొప్పతనం ఏంటి దాని చరిత్ర ఏంటి అది పాయింట్. ఇంతకీ ఆ పాయింట్ ఏంటో చెప్పాడు. నోరిప్పినే మంచి పాయింట్ అడిగారు బ్యాస్టర్. విప్పనిస్తేగా, ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో దరిద్రమైన కరువు వచ్చింది. ఈ ఊళ్ళో తప్ప అన్నం ఎక్కడా దొరికేది కాదు. అప్పుడు అశోకుడు ఈ చెరువు నిండా బియ్యం పోసి ఆ తూము నిండా కట్టెలు పెట్టి ఈ చెరువు అంతా అన్నం వండించి ఉత్తర భారతదేశంలో పంచిపెట్టాడు. అవ్విధంగా అప్రహారంగా ఈ ఊరికి అన్నవరం అనే పేరు వచ్చింది. సూచనయ్య, గిట్టుబాటు కాబట్టి అడిగి 1 రూపాయి తీసుకోవాలి కానీ ఇటువంటి పిచ్చి పిచ్చి కథలు చెప్తావా? ఒంటూ పన్నాయలు వాడు సస్తే. ఇంకా మిగిలింది కూడా ఇది మిగిలింది నీ రొయ్య. ఆహా సూపరు సూపరు, ఈ అందం భూమి మీద ఉందా ఇంద్రలోక నుంచి దిగొచ్చిందా? ఎటు చూసినా సూపర్ అంటాడు, ఇక్కడ ఎటు కనపడలేదు నాకు. గురుగారు ఒకసారి నేను చూసేస్తాను. ఇది చూడటానికి లెవెల్ కావాలయ్యా. నిప్పులుంటాయి జాగ్రత్త, రండి. అంతా అడవిలో ఉందే, పుల్లుంటాయా? కరెక్ట్, ఇదంతా ఒకప్పుడు అడివే. ఓసారి మా ఇంటికి చుట్టాలు వస్తే ఏ జింకనో దుప్పునో కొడదామని భుజాన గన్నేసి బయలుదేరాను. ఎదురుగుండా పసుపు పచ్చగా కనపడుతుంది. చూస్తే పులి, పులి నన్నే చూస్తుంది, నేను పులినే చూస్తున్నాను. నా భుజాన గన్నేలాడుతుంది. అప్పుడు చీరల చొక్కాలు చిన్నబ్బాయి గుర్తుకొచ్చి, చీరల చొక్కాలు చిన్నబ్బాయి. డీటెయిల్స్ తర్వాత మాట్లాడుకుందామండి. మిమ్మల్ని కాదు మాస్టర్ ఫీల్ అవ్వకండి. అప్పుడు గన్ను మెల్లగా తీసి దడేలు కాల్చాను. బుల్లెట్ ఈ చెవిలోంచి వెళ్ళి ఆ చెవిలోకి దూరి వెనకాల కాలో దిగి పులి చచ్చిపోయింది. ఈ చెవులో నుంచి వెళ్ళి ఈ చెవులో దూరి వెనకాల దిగి చచ్చిపోయింది అదట్టరా? అప్పుడు పులి వెనకాల కాలుతో చెవు గోక్కుంటుంది. వెనకాలతో చెవు గోక్కుంటుందా? అది నీ దగ్గర చానా శాఖలున్నాయిరా. ఇదేంటండి బావిలా ఉంది? డియర్ ప్యాసింజర్స్, అన్నవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ స్థలానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ సొరంగంలో దిగి అరగంట నడిస్తే కాశీ వెళ్ళిపోయి దిక్కు ముందు నేను అనుకున్నాను. ఇప్పటికి 6 సార్లు వెళ్ళాను, తొందరలో మళ్ళీ ఒకసారి వెళ్తాను. మొక్కు అయితే నేను వెళ్తాను. ఏమే వెళ్తాను, కాటేజీకి వెళ్ళిపో, నేను వెంటనే కాశీ వెళ్ళి వచ్చేస్తాను. కాశీ వద్దు, మీ మొక్కు వద్దు, రూమ్ కి వెళ్ళి ఏసీ వేసుకుని పడుకున్నా. చెప్పాలని చెప్పాను, వెళ్తే లేకపోతే మానేయండి బాబు, పడిపోతా. ఇది ఒక గొయ్య నా రొయ్య, ఎంతకంటే పెద్ద పెద్ద మా బుచ్చులటి పనులు లేవు. అయ్యా పెద్ద పరికలు పెట్టిన అయ్యా. ఏమండి మీరు చేసే పనులన్నీ నా మీద పెట్టి తిట్టేస్తారంటే కుటుంబాన్నాను కదండి. కళ్ళోడు చేస్తే ఇంకా బాగా కనపడుద్ది. సూపర్ రొయ్యగారు రండి. ఇదే ఊరి ఉడతలు పెట్టిన ఆయన ఇక్కడే ఉందిరా చూడడానికి నా రొయ్య. అమ్మమ్మమ్మమ్మమ్మ అలా అనకండి, అక్కడ కొలనుంది చూడండి. చూసాము, ఆ కొలంలో స్నానం చేస్తే ఉన్న రోగాలు పోతాయి. లేని రోగాలు వస్తాయి. మీరు టూ మచ్ కామెడీ చేస్తున్నారు. వస్తుంది, వెళ్ళండి స్నానం చేయండి. అయితే ఆ కొలంలో నేను జగన్ అవసరం లేదు. ఎందుకని? ఎందుకంటే నాకే రోగాలు లేవు కనుక. మీకు లేని అంటే నాకు తెలుసు, నోరు మూసుకుని నేను దగ్గరండి.